ఇలా సలహాలు సంప్రదింపులు ఉండాలంటే ఆలోచించాలని. దీన్ని బట్టి కథ యొక్క సారాంశం ఏమిటంటే, సినిమాలో ఎవరు పడితే ఆయన గోకితే సినిమాలు సక్సెస్ కావనే విషయాన్ని నిర్మాతలు నటులు తెలుసుకోవాలి. ఏదైనా దమ్ముంటే టోటల్ పొలిటికల్ సెటాక్ సినిమాలు తీసుకోవచ్చు, దానిలో ఎవరి పేర్లైనా పెట్టుకోవచ్చు. నేను చెప్పాను, శ్యాంబాబు ఎందుకు మొగళ్ళ రాంబాబే పెట్టుకోండి, ఎవడు కదన్నాడు, ప్రజలు నిర్ణయించేది ప్రజలు కదా. అది చెప్పాను, నా డ్యాన్స్ సింక్ కాలేదంటున్నారు, మరి నేనేమన్నా డ్యాన్స్ మాస్టర్నా, మా అన్నయ్య ఏమన్నా డ్యాన్సులో ప్రావీణ్యం ఉందా నాకు తెలియదు. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాలని, అనవసరంగా ఎవన పడితే ఆయన కలగటం అనేది సమంజసం కాదని తెలుసుకోవాలని. మీ ద్వారా తెలుగు చలనచిత్ర సీమలో ఉన్న నిర్మాతలకి, తెలుగు చలనచిత్ర సీమలో ఉన్నటువంటి నటులకు, తెలుగు చలనచిత్ర సీమలో ఉన్నటువంటి దర్శకులకు, తెలుగు చలనచిత్ర సీమలో ఉన్నటువంటి త్రివిక్రమ్ లాంటి రాతలు మాటలు రాసే రచయితలకు మీ ద్వారా చెబుతున్నాను, ఇలా మళ్ళీ మళ్ళీ చేస్తే మీరు గుణపాఠాలు నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంటుంది, మూల్యం చెల్లించవలసిన అవసరం ఉంటుందని గుర్తుపెట్టుకోమని చెబుతున్నాను. దీన్ని అర్థం చేసుకోవాలని సినిమా రంగంలో ఉన్న ప్రముఖులకు ఒక రాజకీయ నాయకుడిగా విజ్ఞప్తి చేస్తున్నాను. కొత్త సినిమాలో నాకే పాత్ర ఉండదు.